అందరికీ వందనాలు. నేను ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ప్రభు పని నిమిత్తము మరి నార్త్ ఈస్ట్ ఇండియా వెళ్తున్నాను, అరుణాచల్ ప్రదేశ్. సో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పీపీ కిట్లు అలాగే మాస్క్ కూడా సప్లై చేస్తున్నారు, ఫేస్ షీల్డ్ కూడా వస్తుంది. సో ఇక్కడ కూర్చొని ఉన్నాను అన్నమాట. అంతా బాగానే ఉంది, మనం అనుకున్నట్లుగా ఏమీ డేంజరస్గా అయితే ఏమీ లేదు. సేఫ్ జర్నీ కానీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే ఇక్కడ సీట్ పక్కన సీటు డో నాట్ సీట్ అని పెట్టారు, అంటే మధ్యలో గ్యాప్ ఉంది అట్లా. అయితే నేనేం చేశానంటే అక్కడ కూర్చోవద్దు అన్నారు, అక్కడే కూర్చున్నాను. ఎందుకంటే అక్కడ ఎవరు కూర్చోరు కనుక, అందుకని కూర్చున్నా. అదే విషయం. ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. చూసారా ఫేస్కి షీల్డ్ ఎలా ఇచ్చారో, మొత్తం మాస్క్ ఫేస్ షీల్డ్ అలాగే పీపీ కిట్. సో ఎయిర్ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మీ అందరికీ ఢిల్లీ నుంచి నేను పెద్ద హాయ్ చెప్తున్నాను, మీ అందరికీ వందనాలు. అలాగే ఇంకోటి ఏంటంటే నేను ఈరోజు రాత్రి అంతా మరి ఢిల్లీలో ఉండిపోవాలి, ఎందుకంటే రేపు ఉదయం దాకా లేదు. అంటే ఇప్పుడు నైట్ 9 అయింది. సో రేపు ఉదయము మళ్ళీ 8కి నాకు, సో నైట్ వచ్చేసి 10 అయింది అనుకుంటా, 10:30 అయింది. సో రేపు వచ్చేసి నేను ఉదయం 8 గంటల ఫ్లైట్ ఉంది అస్సాంకి వెళ్ళాలి అక్కడ నుంచి. సో ఈరోజు రాత్రి అంతా ఎయిర్పోర్ట్లో ఉండాల్సి వస్తుంది. నేను అరైవల్స్లో ఉన్నాను. ఓకే, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైము ఉదయం 5:20 అయింది. సో నేను న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సూపర్, నేను రాత్రి అంతా నిద్రపోలేదు, బట్ వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎనీవే, హ్యాపీ లాడ్స్ డే, బాయ్. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మరి డిపాచర్స్ ఏరియా అండి. ఇక్కడంతా కూడా చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, పెద్దది కూడా, చాలా పెద్దది ఢిల్లీ ఎయిర్పోర్ట్. జస్ట్ చెక్ఇన్ ప్లేస్ మాత్రమే, ఇక్కడ నుంచి మళ్ళీ గేట్స్ చాలా దూరం వెళ్ళాలి. అంటే ఫ్లైట్ ఎక్కే ప్రాంతానికి చాలా దూరం లోపలే నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా బాగుంది. అలాగే ఇక్కడ డిపార్చర్ అంటే గేట్ పాస్ తీసుకొని, బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా చాలా అందంగా ఇక్కడ మొక్కలు నాటారు. సో ఎవరైతే మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళ కోసం వీడియో తీస్తున్నాను. నాకు కూడా చాలా ఇష్టం మొక్కలు అంటే. సో మా బ్రదర్ ప్రవీణ్ ఇంటి ముందు కూడా చాలా మొక్కలు ఉండేవి, అంటే 2-3 మొక్కలు నాటాడు. సో చాలా బాగుంది. అలాగే మరి చూడండి ఇక్కడ షాప్స్ అంతా కూడా, మన చర్చి సండే స్కూల్ పిల్లలు గుర్తొచ్చారు, మన హాస్టల్ పిల్లలు గుర్తొచ్చారు. వాళ్ళందరి కోసం చాలా బొమ్మలు ఇక్కడ ఉన్నాయి, కానీ ఎవరు లేరు కదా కరోనా వైరస్ దెబ్బకి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ దీని ఎక్స్లేటర్ అంటారు కదా, డౌన్ అవుతున్నాను, దిగుతున్నాను. ఇక్కడ నుంచి గేట్స్ రైట్ సైడ్ వెళ్ళాలి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, చాలా పెద్దది, తప్పకుండా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎంత పెద్ద బాగా చదువుకున్నా ఇక్కడికి వస్తే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వాల్సింది. ఇంకా మనం కూడా ఎత్తుక్కోవాలి. అదే విషయం. జనాలు కూడా డిస్టెన్స్లో ఉన్నారు, ఎయిర్పోర్ట్ మాత్రం చాలా సేఫ్గా మెయింటైన్ చేస్తున్నారండి. డిస్టెన్స్ విషయంలో మాత్రం ఊరుకోవడం లేదు. ప్రభు కృపను బట్టి ఈరోజు చక్కగా ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశా, హ్యాపీ. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. సో వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్, బాయ్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదండి. ఎంత దూరం ఉంటుందంటే కిలోమీటర్స్ నడవాలంతే. అయితే ఇక్కడ ఒక ఫెసిలిటీ ఉంది, ఏంటంటే ఎక్కువసేపు మరి అలసిపోతాం కాబట్టి నడిచి ఇలా మనకి స్క్రోల్ అయ్యేటటువంటి ఒక ఎలివేటర్ లాంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఎక్సలేటర్స్ ఉంటాయి కదా మెట్టిల్ లాంటివి, అలాంటివి ఫ్లాట్గా ఉంటాయి. సో నేను అలా వాటి మీద చాలాసేపు నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఆ ఫ్లైట్ దగ్గరికి. సో అది విషయం.
చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అన్నమాట. దీన్ని టెర్మినల్ 3 అంటారు, ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 3. ఇది ఇక్కడ నుంచి ఇలా చూస్తే అలా బయట నుంచి కనిపిస్తూ ఉంది. సో అక్కడ చూడండి టెర్మినల్ 3 అని కనిపిస్తుంది కదా, అదే విషయం. అక్కడ నుంచి ఇప్పుడు ఇట్లా వచ్చాను అనమాట నేను లోపలికి. ఇది కూడా అదే, ఇలాంటివి చాలా ఉంటాయండి ఎయిర్పోర్ట్లో నడవటానికి. అంటే నడవ ఎక్కువసేపు నడవలేం కాబట్టి అందరం కూడా ఇలాగే వస్తూ ఉంటాం మధ్యలో. వచ్చేసాను ఇక్కడ డిబ్రూగఢ్ ఎయిర్పోర్ట్, ఇది అంటే అస్సాం, అస్సాంకి వచ్చేసాను అనమాట ఇప్పుడు. సో ఇక్కడంతా కూడా మరి మిలిటరీ వాళ్ళు ఉన్నారు. సో ఇది చూడండి, ఇది అస్సాం నుంచి బయలుదేరాను నేను ఇప్పుడు కార్లో. ఎంత బాగుందంటే అన్నీ కూడా టీ తోటలు అనమాట, ఇవన్నీ కూడా అస్సాం టీ అంటాం కదా, ఎక్కువ అస్సాం టీ ఫేమస్ కదా. చూడండి ఇవంతా కూడా నేను వెళ్ళేదారిలో చక్కగా పచ్చదనం పరిచినట్లుగా, ఎంత ప్రకృతి ఎంత అందంగా ఉందంటే ఇక్కడ. నిజంగా నేను దేవుణ్ణి ఎంతో స్తుతించాను ఈ విషయంలో. దేవుడే కనుక ఇవి చేయకపోతే మనిషి ఎలా చేయగలడు ఇవన్నీ. అందుకని దేవుని స్తుతించుకుంటూ వెళ్ళాను నేను. వాస్తవంగా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎంత బాగుంది అంటే, ఎంతసేపు రికార్డ్ చేశానంటే చాలాసేపు రికార్డ్ చేశాను, మీకు కొంచెమే చూపిస్తున్నాను. ఎందుకంటే అంతసేపు మనం కూడా చూడలేం కనుక. సో ఇక్కడ వర్షం కూడా పడుతుంది ఆ రోజు నేను వెళ్ళేపటికి. వెదర్ మాత్రం ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా ఉంది. అంతా కూడా టీ తోటలు అండి. ఇట్లా రోడ్డు ఎంతసేపు వెళ్తే అంతసేపు ఈ టీ తోటల మధ్యలో నుంచి మనం వెళ్ళాల్సి వస్తుంది. చాలాసేపు ప్రయాణం చేశాను, మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. అలాగే కారులో కాసేపు నిద్రపోయాను కూడా హ్యాపీగా. ఎంతా కూడా చూసుకుంటా చాలాసేపు కూడా నా కళ్ళు ఆర్పకుండా చూశాను చాలాసేపు. రాత్రి అంతా యాక్చువల్గా నిద్రలేదు నాకు, కానీ అయినప్పటికి కూడా మరి ఇవన్నీ కూడా రికార్డ్ చేసుకుంటూ మీకు కూడా చూపించాలని ఒక చిన్న ఆశ నాలో ఉంది కనుక చక్కగా చూపించుకుంటూ ఇలా వెళ్తున్నాను మీకు కూడా. సో నాకు దేవుని బిడ్డలే ఇంపార్టెంట్ కదా, కాబట్టి ప్రభు సృష్టించినటువంటి సృష్టిలో కొంతసేపు అలా తిరగడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కనుక మరి ఇట్లా రోడ్డు అమ్మిటి వెళ్తా వెళ్తా చక్కగా మీ అందరికీ ఇవంతా కూడా రికార్డ్ చేసుకుంటూ వచ్చాను. ఇది హైవే అనమాట, ఇందాక మనం షార్ట్కట్లో వచ్చాము. అతను అది చూపించడానికి అలా తీసుకొచ్చాడు, డ్రైవర్ కూడా చాలా మంచోడు. సో అలా చూపించి నాకు ఇట్లా హైవే పక్కకు తీసుకొచ్చాడు. ఇది అసలు రోడ్డు, మెయిన్ రోడ్డు వెళ్ళిపోతా ఉన్నాము. ఇక్కడ నుంచి నేను అరుణాచల్ ప్రదేశ్ వెళ్తున్నా అనమాట, అంటే అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వెళ్తున్నా. సో ఇక్కడ నుంచి అరుణాచల్ ప్రదేశ్ చాలా టైం పడుతుంది, దగ్గర దగ్గర 4 గంటల దాకా అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్కి వెళ్ళాలి నేను. ఆ బోర్డర్ దాకా వెళ్తే నేను వెళ్ళవలసిన డెస్టినేషన్ వస్తుంది. అక్కడ నేను చేరుకోవలసినటువంటి బ్రదర్స్ ఉన్నారు అక్కడ, వారి దగ్గరికి నేను కలుసుకోవడానికి వెళ్తున్నాను ప్రభు సేవ నిమిత్తం. సో సడన్గా జరిగింది ట్రిప్పు, అనుకోలేదు నేను కూడా ఇలా జరుగుతుంది అని. కానీ చాలా ఫాస్ట్గా కొన్ని అనుకోకుండా దేవుని చిత్త ప్రకారం జరుగుతాయి లైఫ్లో. ఇంకా వాటి గురించి మనం ఆలోచించకుండా వెళ్ళిపోవాలి. ఇక్కడ మధ్యలో ఒక దాబా హోటల్లో ఆపాడండి. ఇది దాబా హోటల్ అనమాట. ఎంత గ్రీనరీగా ఉందా అంటే, ఇలాంటి దాబా హోటల్స్ నేను ఎక్కడా చూడలేదు. మన దగ్గర హైవేలో ఉంటాయి కానీ ఇంత అందంగా ఉండలు అనిపించింది నాకు. సో నేను ఇక్కడ ఆగి భోజనం చేయడానికి ఆగాం, తీసుకువెళ్తున్నాను నన్ను. సో చూడాలి లోపల ఎలా ఉందో. సో ఇప్పుడు అక్కడ అబ్బాయి చూడండి, ఇది మసాలా నురుతున్నాడు. ఇక్కడ ప్రజలందరూ కూడా కొంచెం ఇలాగే ఉంటారు రఫ్గా. సో కొంచెం డర్టీగా ఉంది హోటలు, బట్ ఎనీవే తినడానికి ప్రయత్నించాను. బట్ కొంచెం ఇదన్నాను ఎందుకంటే కొంచెం డర్టీగా ఉంది. బట్ ఎనీవే సారీ, ఫుడ్ అనమాట అస్సాం ఫుడ్. చాలా టైట్గా ఉంది, పొద్దునప్పుడు తిన్నాను, చాలా బాగుంది. లెమన్ మాత్రం చాలా పుల్లగా ఉంది, సూపర్ బాగుంది. అలా ఇది తిని బయటకు వచ్చాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ అంతా కూడా వర్షం పడుతూ ఉంది, ఇట్లా చక్కగా చల్లగా బాగుంది. బయలుదేరిపోయాం మళ్ళీ.
ఇప్పుడు చాలాసేపు అయిందండి, చాలా చక్కగా రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా అరుణాచల్ ప్రదేశ్ దగ్గర దగ్గరలో అంటే బోర్డర్ టైంలో దగ్గరికి వస్తున్నాం కదా, ఎంత చండాలగా ఉన్నాయండి రోడ్లు ఇక్కడ. కానీ అంత మట్టే అడవి ప్రాంతం, అసలు ఏమీ లేదు, అసలు ఎంత భయంకరంగా ఉందంటే ఒక్క కారు అడవిలో ఒక్క కారు వెళ్తుంది మా ఒక్క కారు. చూడండి ఇక్కడ ప్రజలు ఇట్లా హట్స్ కట్టుకొని ఇట్లా ఉన్నారు వీళ్ళు. చూడండి ఎంత భయంకరంగా ఉందో రోడ్డు, అసలు ఏమీ లేదు. ఇలాంటి రోడ్డుల్లో వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఇక్కడ పవర్ లేదు, కనీసం ఏమీ లేదు. డ్రైవర్ని అడిగితే వీళ్ళు ఇట్లాగే ఉంటారు ఇక్కడ అని చెప్తా ఉన్నాడు. చూడండి ఎలా ఉన్నాయి, భయంకరంగా ఉంది నాకైతే. చూడండి ఇదిగో ఇది బోర్డర్ అన్నమాట, ఇక్కడ ఒక నదిలాగా ఉంది కదా, దీన్ని బోర్డర్ అంటారు. ఈ నదికి అవతలేమో అంటే ఈ కాలువకు అవతలేమో అరుణాచల్ ప్రదేశ్, అవతల అస్సాం అన్నమాట. ఇప్పుడు నేను అస్సాం బోర్డర్కి వచ్చేసాను, అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్కి. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జి ఉందండి, అది చాలా పాతదంట, వందల సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జ్ ఇలాగే ఉండిపోయిందంట. దీన్ని కట్టడానికి కూడా ఎవరు ముందుకు రావటం లేదు. సో ఒకటే కారు వెళ్ళాలి, ఒక కారు తర్వాత ఒకటి మాత్రమే వెళ్ళాలి. ఇంకెక్కువ మంది వెళ్తే మాత్రం ఈ బ్రిడ్జ్ ఖచ్చితంగా కూలిద్ది అని అక్కడ వాళ్ళు రోజు ఇలాగే ఉంటారంట. సో ఇది నామ్చిక్ గేట్ అంటారు దీన్ని, నామ్చిక్ గేట్ అంటారు. సో చూడండి ఎలా ఉందో, భయంకరంగా ఉంది అసలు. ఈ బ్రిడ్జ్ కూడా చూస్తానికి చాలా ఒళ్ళు బెదిరికి వచ్చింది నాకు కూడా, నాకు చాలా భయం వేసింది. బ్రిడ్జి మీద వెళ్తున్నాం కదా, ఇది వీక్గా ఉన్న బ్రిడ్జి. ఇక్కడ నా ఫ్రెండ్ వచ్చేసాడు, బోర్డర్లో కలిసాడు అరుణాచల్ ప్రదేశ్ నుంచి. ఇక్కడ నుంచి మేమిద్దరం చక్కగా బైక్ వేసుకొని అలా హ్యాపీగా, ఇంకా చూడండి ఎక్కడి నుంచి ఎలా ఉంటాయి రోడ్లు, అంతా అడవి అన్నమాట. అటు ఇటు మధ్యలో ఏమి ఉండవు, ఒక దారి మాత్రమే ఉంటుంది. ప్రజలంతా కూడా ట్రైబల్స్ ఇక్కడ, సో వెనకబడినటువంటి చాలా ప్రదేశం ఇది. ఇక్కడ నా ఫ్రెండ్ సేవ చేస్తూ ఉన్నాడు, చాలా చక్కటి చర్చి ఉంది వీళ్ళకి. నేను చూపిస్తాను ఆ చర్చి ఎలా ఉందో మీకు, చూడండి ఎంత బాగుందో. నేను చాలా చాలా ఇంకా మిస్ చేశాను, కొన్ని ఉన్నాయి ఇంకా చూపించాల్సింది, చాలా మిస్ చేశాను. ఎందుకంటే ఆ బోర్డర్లో ఏం చేశారంటే, అక్కడ బోర్డర్ దాటొచ్చాం కదా, అక్కడ వాళ్ళు నన్ను స్వాబ్ తీసి టెస్ట్ చేశారనమాట కరోనా వైరస్. ఇక్కడ 500 తీసుకున్నారండి టెస్ట్కి. మన దగ్గర మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఫ్రీగానే చేస్తున్నారు కదా మన జగన్ గారు. సో ఎంతైనా మన సీఎం కొంచెం బెటరే, సో బెటర్ కాదు బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ ఏమి లేవు, అంతా కూడా మనీకే అమ్ముకుంటున్నారు వీళ్ళు. సో ఒక 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 ర్యాపిడ్ టెస్ట్ వచ్చేసి 500 రూపాయలు తీసుకున్నారు. ఎనీవే నెగిటివ్ వచ్చింది దేవుడి దేవల, చక్కగా వెళ్ళిపోతూ ఉన్నాం. ఇక చూడండి బండి మీద ఎంత బాగా వెళ్తున్నాము. నా ఫ్రెండ్కి చాలా హ్యాపీగా ఉంది, చాలా ఫాస్ట్గా పనిస్తూ ఉన్నాడు. శనివారం రాత్రి 8 గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చేపాటికి ఆదివారం 5:30 అయింది, అంటే అంత పెద్ద జర్నీ ఇది. సో ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఒక రాత్రి అంతా నిద్రలేదు. మా ఫ్రెండ్ వచ్చాడు, నన్ను తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి హాయ్ కాసేపు రెస్ట్ తీసుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దేవుడు ఎంతో సహాయం చేశాడు, ఈ జర్నీలో అంతా కూడా దేవుడు సహాయం చేశాడు. క్షేమకరంగా బయలుదేరి ఇక్కడికి వచ్చేసాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ ట్రిప్ అంతా కూడా మీకు పెడతాను యూట్యూబ్లో, చూద్దరు కానీ. గాడ్ బ్లెస్ యూ ఆల్, టేక్ కేర్.